నమస్తే వెల్కమ్ టు నిధి టీవీ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి రానున్నారా అంటే అవునని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఈ మేరకు భువనేశ్వరిని చంద్రబాబు ఒప్పించినట్టు సమాచారం నిజానికి భువనేశ్వరి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి కనబర్చరు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చావు బతుకుల సమస్య ఏమాత్రం తేడా కొట్టినా ఇక ఆ పార్టీ కనుమరుగు కావడమో లేక ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లిపోవడమో జరుగుతుందన్న భయాందోళన చంద్రబాబు కుటుంబంతో పాటు ఆయన అనుచరుల్లో బలంగా ఉంది సెంటిమెంట్ను రగిల్చి రానున్న ఎన్నికల్లో వైసీపీని బద్నాం చేసేందుకు టీడీపీ వేస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా భువనేశ్వరిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించారని సమాచారం అయితే ఆమె రాక కేవలం రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారం వరకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టు తెలిసిందే వైఎస్ విజయమ్మను వైసీపీ ఏ విధంగా ఎన్నికల ప్రచారానికి తీసుకొస్తుందో ఆ విధంగా భువనేశ్వరిని కూడా తిప్పాలని టీడీపీ ఆలోచన తద్వారా వైసీపీని ఆత్మరక్షణలో పడేయొచ్చనేది చంద్రబాబు వ్యూహంగా చెప్తున్నారు భువనేశ్వర్కి జరిగిన అన్యాయాన్ని ఊరూరు వెళ్ళి తాను వాపోవడం కంటే ఆమెతోనే చెప్పిస్తే జనం నుంచి భారీ స్పందన వస్తుందనేది బాబు వ్యూహమని సమాచారం ఈ నేపథ్యంలోనే ప్రకృతి వైపరీత్యాల కారణంగా చిత్తూరు కడప నెల్లూరు జిల్లాలో నష్టపోయిన వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా భువనేశ్వరి చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఇదంతా భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు రూపకల్పన చేసిన కార్యక్రమంగా ఆ పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు చంద్రబాబు ఏం చేసినా ఎంతో ముందు ఉంటుందని టీడీపీ నాయకులు అంటున్నారు తిరుపతిలో భువనేశ్వరి పర్యటన మీడియాతో ఆమె మాట్లాడుతూ రాజకీయ విమర్శలు అన్ని ఒక పథకం ప్రకారమే జరిగాయని టాక్ వినిపిస్తోంది మరోవైపు లోకేష్ ప్రచారానికి వెళ్తే నష్టమే తప్ప లాభం లేకపోవడం కూడా భువనేశ్వరిని రంగంలోకి దింపడానికి ప్రధాన కారణంగా టీడీపీ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు రానున్న రోజుల్లో భువనేశ్వరి టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తారనే సమాచారం ఆ పార్టీకి లాభమో నష్టమో కాలమే తేల్చాల్సి ఉంది